హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అమావాస్య చీకటిని తరిమి కొట్టే దీపావళి పండగ వెలుగు ఎలా తెచ్చిందో మన అందరి జీవితాల్లో వెలుగు అలానే తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో కూడా అందరికీ బాగా ఉపయోగపడుతుందని అలానే బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి పండుగ రోజున లక్ష్మీ అమ్మవారికి ఎలా పూజ చేయాలి అనేదైతే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. అలాగే దీపావళి పండుగ ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదండి, 5 రోజులు జరుపుకునే పండుగ. కాబట్టి ఈ దీపావళి పండుగ ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది, ఈ సంవత్సరము ఏ తేదీన రాబోతుంది, అలాగే పూజకు సంబంధించిన సమయం ఏమిటి, ఇటువంటి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. దానితో పాటుగా దీపావళికి మనము ముందే లక్ష్మీ కుబేరులను ధనత్రయోదశి రోజున పూజిస్తాము కదండి. మరి ధనత్రయోదశి రోజున మనము చేయవలసిన లక్ష్మీ కుబేరులకు సంబంధించిన పూర్తి పూజా విధానం అయితే ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇక దీపావళి అలాగే కార్తీక మాసంలో మన ఇంట్లో ఉండవలసిన పూజా సామాగ్రికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి. వీటి అన్నింటి లింక్స్ అయితే నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు వీలైనట్టయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి. ఇక మన వీడియోలోకి వెళ్దామా. దీపావళి అంటే దీపాల పండుగ అని అర్థమండి. దీపావళి పండుగ అసలు ఎందుకు జరుపుకుంటామంటే, నరకాసురుడు అనే రాక్షసుడు అమాయకపు ప్రజలను హింసిస్తూ ఉండేవాడు, చీకట్లోనే మగ్గేటట్లు చేస్తుండేవాడు. అందుకే ఆ నరకాసురుడిని బాధలు తప్పేటందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ చేత నరకాసురుని వధించేటట్లు చేశాడండి. నరకాసురుణ్ణి వధించిన రోజునే నరక చతుర్థి అని మనం అంటుంటామండి. ఇక నరకాసురుణ్ణి వధించగానే ప్రజలు అత్యంత సంతోషంతో ఉత్సాహంతో ఆనందంతో అయితే ఈ దీపావళి పండుగను జరుపుకున్నట్లు మనకి పురాణాలు అయితే తెలుపుతున్నాయండి. మనము ఎందుకు ఈ రోజున లక్ష్మీ పూజ చేసుకుంటాము అని గనక చూసుకున్నట్లయితే, లక్ష్మీ అమ్మవారు ఈ రోజునే ఆవిర్భవించారని కూడా పురాణాలు తెలుపుతున్నాయండి. అమ్మవారు పుట్టినరోజున అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కరుణ కటాక్షం మన మీద కలుగుతుందని మన నమ్మకం అండి. ఇక దీపావళి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు ధరించి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసి పిండి వంటలు చేసుకోవాలండి. ఇక దీపావళి పండుగ రోజున ఉదయము నిత్య పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళలో అయితే పూజ గది పెద్దగా ఉన్నట్లయితే పూజ గదిలో కానీ లేకపోతే హాల్లో ఈశాన్య మూలంలో ఇలా ఒక పీఠంనైతే ఏర్పాటు చేసుకోవాలండి. ముందుగా పసుపు నీటితో అలికి ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇలా పీఠంను ఏర్పాటు చేసుకొని ఆకుపచ్చ కానీ పసుపు కానీ ఎరుపు వర్ణం గల క్లాత్ అయితే వేసి దానిపైన 2 తమలపాకులు పెట్టి కొంచెం బియ్యం వేసి లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీ అమ్మవారు ఉన్న ఫొటోస్ని విడివిడిగా కానీ కలిసి ఉన్న ఫోటో కానీ పెట్టుకోవచ్చండి, లేకపోతే లక్ష్మీ గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేనైతే సరస్వతీ మాత అలాగే లక్ష్మీదేవి మాత ఇంకా గణపతి ఉన్న ఫోటో అయితే పెట్టుకొని నగలతో పూలతో అయితే అలంకరించుకుంటున్నానండి ఈ ఫోటోని. ఈ పీఠం వచ్చేసి నేను ధనత్రయోదశి రోజున వేశానండి, అందుకోసమని ఈ 5 రోజులైతే నేను ఈ పీఠంను ఇలానే ఉంచుతానండి కదపకుండా. అందుకోసమని నేను మీకు పసుపు నీటితో అలికిందైతే చూపెట్టట్లేదండి. ధనత్రయోదశికి సంబంధించిన వీడియోలు అయితే ఉంటుందండి. ఇక ఇలా అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నానండి.
మనము ధనత్రయోదశి రోజున ఏవైతే పసుపు కుంకుమలు పెట్టుకున్నామో వాటినే ఇక్కడ పెట్టుకోవచ్చండి, లేకపోతే కొత్తవైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొత్తవి మనము ధనత్రయోదశి రోజు పూజ రోజు మాత్రం పెట్టాము కాబట్టి నేను అవి ఇక్కడ అమ్మవారి దగ్గర పెడుతున్నానండి. ఇక అమ్మవారు మనకు దానం ఇచ్చే దేవత కాబట్టి నేను ఒక చిన్న కుండలో మొత్తం చిల్లర నాణాలు తీసుకొని రెండు తమలపాకులు వేసి అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నానండి. ఇక తర్వాత కామాక్షి దీపాలను కూడా పసుపు కుంకుమ గంధములతో అలంకరించి తమలపాకుపై ఈ దీపాలు పెట్టుకున్నానండి. ఈ దీపాలలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి ఒత్తులు అయితే వేసి పెట్టుకున్నానండి. నువ్వుల నూనె బదులు మనము ఆవు నెయ్యి కూడా యూజ్ చేయవచ్చండి. ఆవు నెయ్యి అన్న లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమండి. కామాక్షి దీపం కుందులు లేనివారు మీ ఇంట్లో ఏ రకమైన దీపం కుందులు ఉన్నాయో అవి మాత్రమే పెట్టుకోండి. ఇంకా ఎటువంటి దీపం కుందులు లేనివారు మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఇక అమ్మవారి దగ్గర ఇలా నేను 5 బౌల్స్లో ధాన్యం అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా పెడితే మన ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదండి. ఇక్కడ నేను బియ్యం, మరొకటి పెసరు, ఇంక తర్వాత శనగలు, మరొకటి నవధాన్యాలు ఇలా వేసుకొని అయితే అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వలన సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అమ్మవారు ప్రసాదిస్తారని చెబుతూ ఉంటారండి మన పెద్దవాళ్ళు. అయితే వీటిని చిన్న కుండలలో అయితే పెట్టుకోవాలండి, కానీ అవి నాకు దొరకలేదు, అందుకోసమని నేను బౌల్స్లో పెట్టుకున్నానండి. లేదంటే ప్రమిదలలో అయినా పెట్టుకోవచ్చండి, మట్టి ప్రమిదలలో. అలాగే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 తమలపాకులు వేసి స్వామివారి శంఖుచక్రాలతో పాటుగా గణపతి దేవుని విగ్రహం కూడా పెట్టుకొని పూలతో అయితే అలంకరించుకున్నానండి. ఎందుకంటే ఏ పూజ చేయాలన్నా ముందుగా మనము గణపతిని పూజిస్తాము కదండి. అందుకోసము నేను ఇక్కడ ప్లేట్లో గణపతితో పాటుగా స్వామివారి శంఖుచక్రాలను అయితే పెట్టుకున్నానండి. ఇక అలాగే ఈ రోజున అమ్మవారికి ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఉప్పు దీపం ఎలా పెట్టాలి అనే దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలా ఉప్పు దీపం పెట్టడం వలన మనకు ఎటువంటి రుణబాధలు ఉన్నా తొలగిపోతాయండి. తర్వాత ఈ ఉప్పు దీపంని పూలతో అయితే అలంకరించుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను 2 తమలపాకులు వేసి అఖండ దీపం అయితే పెడుతున్నాను అండి. కొంతమంది అయితే ఉప్పు దీపం పైననే అఖండ దీపం పెడతారండి. మీరు అలా కూడా పెట్టుకోవచ్చండి, లేదా ఇలా అయినా వేరుగా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ అఖండ దీపంలో అయితే 8 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసుకొని వేసుకోవాలండి. తర్వాత అఖండ దీపం చుట్టూ పూలతో అలంకరించుకోవాలండి. తర్వాత మనము పూజకు సంబంధించిన పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాము కదండి, దాని చుట్టుపక్కల కూడా ఇలా పూల రెక్కలతో నేనైతే డెకరేట్ చేసుకొని దీపాలు పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఎన్ని దీపాలు అయితే ఉన్నాయో అన్ని దీపాలు ఈరోజు వెలిగించవచ్చండి. ఇలా మనము దీపాలను అయితే ఒంటరిగా పెట్టుకోకూడదండి, కింద తమలపాకు కానీ లేకపోతే వేరే మట్టి ప్రమిద కానీ పెట్టి పెట్టుకోవాలండి. ఇలా పూజకైతే నేను మొత్తం సిద్ధం చేసుకున్నానండి. ఇక్కడ అమ్మవారి పూజలో నా దగ్గర ఉన్న డబ్బులు, బంగారము, అలాగే లక్ష్మీ గవ్వలు అయితే పెడుతున్నానండి. ఇలా డబ్బులు, బంగారము మనము లక్ష్మి పూజలో పెట్టడం వలన మనకి డబ్బుకు ఎటువంటి లోటు అయితే ఉండదండి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసమైతే ఇక్కడ నేను పాలతో తయారు చేసిన నైవేద్యం అయితే పెట్టుకుంటున్నానండి. ఈ నైవేద్యాన్ని పూజలో పక్కకు పెడుతున్నాను, తర్వాత అమ్మవారికి అయితే సమర్పిస్తానండి పూజ పూర్తయిన తర్వాత. ఇక పూజకు సంబంధించి అయితే నేను మొత్తం ఇక్కడ సిద్ధం చేసుకున్నానండి. ఇక ఇప్పుడు అమ్మవారి పూజనైతే ప్రారంభిద్దామండి. ముందుగా ఆచమనం చేయాలండి, తర్వాత విష్ణుమూర్తి కేశవనామాలు ఉంటాయి కదండి, అవి ముందుగా చదువుకోవాలండి. తర్వాత సంకల్పం చేసుకొని అయితే మనము దీపారాధన చేయాలండి. తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని దీపం దగ్గర వేసి నమస్కారం చేయాలండి. తర్వాత మన దగ్గర ఉన్న దీపాలు అన్నీ ఒక్కొక్కటిగా మనము వెలిగించుకోవాలండి. ఇక్కడ నేను కామాక్షి దీపాలను వెలిగించిన తర్వాత ఇక్కడ పూజలో పెట్టిన దీపాలు అన్నీ అయితే నేను వెలిగించుకుంటున్నానండి.
ఇలా పూజలో దీపాలు అన్నీ మనము ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించాలండి. ఇలా దీపాలు అన్నీ వెలిగించిన తర్వాత అమ్మవారి పూజకైతే చాలా కల వచ్చేసిందండి. తర్వాత మనము ముందుగా ఏ పూజ చేయాలి అన్న వినాయకుడికి పూజ చేస్తాం కదండి, ఇక్కడ కూడా మనము వినాయకుడికి పూజ చేయాలండి. శుక్లాంబరధరం అనే శ్లోకాలు ఉన్నాయి కదండి, అవి చదువుకుంటూ పూజించాలి. ఇక స్వామివారికి పసుపు కుంకుమ పూలు అక్షింతలు వస్త్రం సమర్పించాలండి. ధూపం చూపెట్టి కర్పూరం నీరాజనం ఇవన్నీ చేయాలండి. ఇక వినాయకుడి పూజ పూర్తయ్యాక పూలు అక్షింతలు వినాయకుడి దగ్గర వేసి అమ్మవారి పూజనైతే మనము ప్రారంభించాలండి. అమ్మవారి దగ్గర అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టిన అఖండ దీపం మనము వెలిగించుకున్నాము కదండి, ఈ దీపం దగ్గర కూడా కొన్ని అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలండి. తరువాత అమ్మవారి సహస్రనామాలు అలాగే అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి. అలాగే స్వామివారి అష్టోత్తరాలు గోవిందనామాలు చదువుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. ఇక అమ్మవారి పీఠం ఎప్పుడు కదపాలి అనే డౌట్ మీకు రానే వచ్చి ఉంటుంది. మామూలు దీపం పెట్టుకున్నట్లయితే అదే రోజు కదపవచ్చండి, కానీ అమ్మవారికి అఖండ దీపం కనుక పెట్టుకున్న వాళ్ళు అయితే మరుసటి రోజు ఉదయం అమ్మవారికి మరొకసారి పూజ చేసి నైవేద్యం కానీ పండు కానీ సమర్పించి హారతి ఇచ్చాక అమ్మవారి పీఠం అయితే కదపాలండి. ఇక దీపావళి రోజు అమ్మవారి పూజలో మాకు ఎటువంటి మంత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ రావు అనుకునేవారు శ్రీ మాత్రే నమః అని అనుకుంటూ కుంకుమతో కానీ పూలతో కానీ అమ్మవారికి పూజ చేయాలండి. ఇక అమ్మవారికి ధూపం చూపెట్టిన తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వాలండి. తమలపాకు వక్క అరటిపండు అలాగే గాజులు కుంకుమ పసుపు ఇలా. ఇక అమ్మవారికి తర్వాత నైవేద్యం అయితే పెట్టాలండి. అమ్మవారికి పాలతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టమండి. ఇక తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి ముద్ద కర్పూరంతో అయితే ఇలా హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చేటప్పుడు ఆనంద కర్పూరే నీరాజనం అంటూ హారతి ఇవ్వాలండి, లేదంటే హారతి పాటలైనా పాడవచ్చండి. ఇక తర్వాత కొన్ని పూలు అక్షింతలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర అయితే వేసి నమస్కారం చేసుకోవాలండి. మీకు ఉన్న కష్టాలు అలాగే ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అమ్మవారికి చెప్పుకొని అలాగే పూజలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని అయితే అమ్మవారిని కోరుకోవాలండి. ఇలా ఇంట్లో అన్ని దీపాలు వెలగడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. అలాగే అమ్మవారి కరుణ కటాక్షం వలన అష్ట ఐశ్వర్యాలు అలాగే సిరి సంపదలు చేకూరుతాయండి. ఈ విధంగా దీపావళి రోజు లక్ష్మీదేవి అమ్మవారి పూజను అయితే చేసుకోవాలండి. ఇక అమ్మవారి దగ్గర పెట్టిన పప్పు ఉప్పు ధాన్యాలు అయితే పూజ అయ్యాక వెజిటేరియన్ వంటల్లోనే వాడుకోవాలండి. ఇక ఈ వీడియోలో అయితే దీపావళికి సంబంధించిన చాలా విషయాలు అయితే ఈ వీడియో ద్వారా మీకు నేను షేర్ చేశానని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి. మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి. సైనింగ్ ఆఫ్ మీ గీత. బాయ్ బాయ్.